బల్కింగ్ సిరీస్ లా సాటర్డే వర్కౌట్. ఈరోజు సాటర్డే లెగ్స్ అండ్ షోల్డర్. హలో గాయ్స్, ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఫస్ట్ పెండులం మూమెంట్, మళ్ళీ ఇటు సైడ్ కూడా పెండులం మూమెంట్ అయిపోయాక లెగ్ స్ట్రెచ్చింగ్. అయిపోయాక ఫ్రీ వెయిట్ స్క్వాట్స్ 15 count 3 sets. ఇది అయిపోయాక సైక్లింగ్ ఒక 5 to 10 minutes. అయిపోయాక యాక్చువల్ వర్కౌట్ లెగ్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ హ్యాకర్ స్క్వాట్స్. లెగ్ పొజిషన్ మీ షోల్డర్ బిర్త్ ఎంత ఉందో అంత ఉండాలి. మెయిన్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ లో మూమెంట్ రావద్దు. సో స్క్వాట్స్ ఓవరాల్ కాంపౌండ్ మూమెంట్, క్వాడ్రాటిక్ మజిల్ మీద పడుతుంది, హ్యామ్స్ట్రింగ్ మీద పడుతుంది, గ్లూట్స్ మీద పడుతుంది, లోవర్ బ్యాక్ మీద కూడా పడుతుంది. కాకపోతే మెయిన్ ఇంపాక్ట్ క్వాడ్రాటిక్ మజిల్ మీద పడుతుంది, ఈ మజిల్ మీద. ఓకే, సెకండ్ ఎక్సర్సైజ్ లెగ్ ఎక్స్టెన్షన్. లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఈ ప్యాడ్ అనేది యాంకిల్ జాయింట్ మీద ఉండొద్దు, కొంచెం పైకి ఉండాలి, జాయింట్ మీద ఉండొద్దు. ఓకే, ఇది కూడా క్వాడ్రాటిక్ మజిల్ మీద పడుతుంది, కాకపోతే ఐసోలేట్ మూమెంట్, ఒకటే మజిల్ మీద పడుతుంది. కౌంట్ 8 to 12 count వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇంకోటి జెర్కియ్యద్దు, హైపర్ ఎక్స్టెన్షన్ చేయొద్దు, నీస్ మీద వెయిట్ పడుతుంది, జాయింట్స్ జాగ్రత్త ఉండాలి. ఇంతే, స్లో డౌన్, వెయిట్ కంట్రోల్ చేయాలి. ఓకే, 8 to 12 count వచ్చేటట్లు ఉండాలి వెయిట్, మజిల్ మీద పడుతుంది వెయిట్. ఇది కూడా ఐసోలేట్ మూమెంట్. ఐసోలేట్ మూమెంట్ అంటే ఒక ఎక్సర్సైజ్ ఒకటే మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్క్వాట్స్కి వచ్చినాం. స్క్వాట్స్ ఏంటంటే మజిల్ డిఫరెంట్ మజిల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, అది కాంపౌండ్ మూమెంట్ అంటాం. ఓకే, ఇది ఐసోలేట్ మూమెంట్, ఒకటే మజిల్ టార్గెట్ అవుతుంది. ఇట్లా ప్యాడ్ కింద లెగ్స్ పెట్టుకొని స్లో డౌన్, సేమ్ మనం బైసెప్ ఎట్లా కొడతాం అట్లే లెగ్స్తో. సో వెయిట్ 8 to 12 count ఉండాలి, లో వెయిట్ ఉండొద్దు, కొంచెం హెవీ వెయిట్ ఉండాలి 8 to 12 count వచ్చేటట్లు. దీన్ని హైపర్ట్రోఫీ అంటాం. హైపర్ట్రోఫీ అంటే ఎక్సర్సైజ్ నుంచి మజిల్ని మ్యాక్సిమం బ్రేక్ చేసి మజిల్ కొత్త మజిల్ టిష్యూస్ డెవలప్ కావడానికి దాన్ని హైపర్ట్రోఫీ. ఫోర్త్ ఎక్సర్సైజ్ కాఫ్ రైజెస్. కాఫ్ రైజెస్ చేసేటప్పుడు ఈ ప్యాడ్ మీద ఓన్లీ టో పెట్టాలి, కంప్లీట్ లెగ్ పెట్టొద్దు, ఓన్లీ టో పెట్టాలి. అప్, అన్లాక్, ఫ్లెక్స్, కాంట్రాక్ట్. ఓకే, ఓన్లీ యాంకిల్ జాయింట్ మూమెంట్ వస్తుంది. ఇది చిన్న మజిల్ కాబట్టి కొంచెం మోడరేట్ వెయిట్ పెట్టుకొని 12 to 15 count కొట్టేటట్లు ఉండాలి వెయిట్. ఓకే, లెగ్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్ లెగ్ ప్రెస్. లెగ్ ప్రెస్ చేసేటప్పుడు లెగ్స్ కొంచెం వైడ్ ఉండాలి అండ్ ఇట్లా స్ట్రేట్ కాకుండా ఫూట్ అనేది కొంచెం ఓపెన్ కావాలి. ఓకే, పుష్, అన్లాక్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది కిందికి ఎంత వరకు రావాలని. ఇప్పుడు ఇక్కడ సీట్ మీద కూసురుగా ఈ గ్లూట్స్ రేజ్ అయ్యే వరకు రావాలి పుష్. ఇందులో కూడా హైపర్ ఎక్స్టెండ్ చేయొద్దు, జాయింట్స్ మీద జర్కియ్యద్దు, ఇస్తే నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 90% లాక్ కావాలంతే, డౌన్, ఇంతే, కంప్లీట్ ఇట్లా జర్కియ్యద్దు. ఇంకోటి షోల్డర్లా ఫస్ట్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్, అప్, స్లో డౌన్, కాంట్రాక్ట్, ఫ్లెక్స్, కాంట్రాక్ట్, ఫ్లెక్స్. సో ఇది లాటరల్ టిల్ట్ మీద పడుతుంది. ఇప్పుడు షోల్డర్ రౌండ్నెస్ ఇంప్రూవ్ అవ్వడానికి నెంబర్ 1 ఎక్సర్సైజ్. సో మీరు ఓవరాల్ బాడీలో మ్యాన్లీగా కనిపించే మజిల్ ఏదంటే షోల్డర్, షోల్డర్ డెల్ట్ రౌండ్నెస్ పెంచడానికి లాటరల్ రైజెస్ నెంబర్ 1 ఎక్సర్సైజ్. ఇది చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో వాటర్ బాటిల్ ఉందనుకో, ఒక్క నిమిషం అట్లా. సో ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్కి వెళ్ళి వాటర్ కిందికి అలాంటి ఎట్లా వస్తాం ఇట్లా. ఓకే, ఇట్లా వస్తాం, ఇదే మూమెంట్ రావాలి డంబుల్తో. చాలామంది మిస్టేక్ చేస్తారు లాటరల్ రైజ్, ఇట్లా చేసినప్పుడు కాంట్రాక్ట్, ఫ్లెక్స్. వెయిట్ 8 to 12 count వచ్చేటట్లు ఉండాలి, చెప్తున్నా నెంబర్ 1 ఎక్సర్సైజ్. కరెక్ట్ చేస్తే మాత్రం డెల్ట్ రౌండ్నెస్ ఇంప్రూవ్ కానీ నెంబర్ 1 ఎక్సర్సైజ్. ఇంకొకటి ఈరోజు లెగ్స్ అండ్ షోల్డర్. కాకపోతే లెగ్స్ ఫస్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఎప్పుడైనా మీరు కాంబినేషన్ మజిల్ చేసేటప్పుడు
ఫస్ట్ పెద్ద మజిల్ చేయాలి. ఇప్పుడు లెగ్స్ అండ్ షోల్డర్లా లెగ్స్ పెద్ద మజిల్, బ్యాక్ బైసెప్ చేస్తారు అంటే బ్యాక్ పెద్ద మజిల్, చెస్ట్ ట్రైసెప్ చేస్తారు అంటే చెస్ట్ పెద్ద మజిల్. సో ఫస్ట్ పెద్ద మజిల్ ట్రైన్ చేసి తర్వాత చిన్న మజిల్ ట్రైన్. షోల్డర్లా సెకండ్ ఎక్సర్సైజ్ షోల్డర్ ప్రెస్. ఇది యాంటీరియర్ డెల్ట్ మీద పడుతుంది అంటే ఫ్రంట్ డెల్ట్. ఇప్పుడు అది చేసింది లాటరల్ డెల్ట్ మీద పడుతుంది. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్కి ఇంపాక్ట్ పడాలి, అప్పుడే ఓవరాల్ వర్కౌట్ అనేది ఎఫిషియెంట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, అప్. ఈ మూమెంట్ చేసేటప్పుడు ఎల్బో అనేది ఎంకికి ఉండొద్దు, కొంచెం ముందలకుండాలి, అప్పుడే షోల్డర్ ఇంజురీ కాదు. ఇంకోటి ఇది మీరు డంబుల్తోనైనా చేయొచ్చు లేదా బార్బెల్తోనైనా చేయొచ్చు. మిషన్ మీద చేసి ఏంటంటే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం మిషన్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మిషన్ లేకపోతే సేమ్ మూమెంట్ డంబుల్ తీసుకొని ఇదే మూమెంట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఎల్బో కొంచెం లోపలికి ఉండాలి, బయటకు ఉండొద్దు. ఓకే, 8 to 12 కౌంటర్స్ అట్లా ఉండాలి. షోల్డర్లా లాస్ట్ ఎక్సర్సైజ్ ఫేస్ పుల్ అవర్. సో ఇప్పుడు మనం షోల్డర్లా తక్కువ ఎక్సర్సైజ్ చేసినాం, కాకపోతే ఓవరాల్ షోల్డర్ ట్రైన్ చేయాలి. ఫస్ట్ యాంటీరియర్ డెల్ట్, లాటరల్ డెల్ట్, ఇప్పుడు రేర్ డెల్ట్ అంటే పోస్టీరియర్ డెల్ట్ పుల్ స్లో రిలీజ్. సో పుల్ చేసినప్పుడు రోప్ వైడ్ అవుతుంది, 1 సెకండ్ హోల్డ్ చేసి స్లో రిలీజ్. పుల్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్ వచ్చినా పర్లేదు, హోల్డ్ చేసి స్లో రిలీజ్. 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. సో 3D షోల్డర్ అంటాం, ఎవ్రీ యాంగిల్ నుంచి హిట్ చేసినప్పుడే 3D షోల్డర్ డెవలప్ అవుతుంది. దీంతో లెగ్స్ అండ్ షోల్డర్ వర్కౌట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం చేసిన బల్కింగ్ సిరీస్ బిగినర్స్ కోసం. నెక్స్ట్ సీజన్లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఉంటారో, అడ్వాన్స్ ఉంటారో, వాళ్ళకు సూట్ అయ్యే వర్కౌట్స్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళకు సూట్ అయ్యే డైట్ స్టార్ట్ అవుతుంది. 3500 క్యాలరీస్ తోనా. సో స్టే ట్యూన్. ఇఫ్ లైక్ ద వీడియో లైక్ ద లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.